చపాతీలు మెత్తగా అలాగే మనం అస్తమాను తయారు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి మనం చపాతీలను తయారు చేసుకున్నామే అనుకోండి మనకి నెల రోజుల దాకా నిల్వ ఉంటాయండి ఈ చపాతీలు మీరు బయట ఫ్రోజన్ చపాతీ అని కొనుక్కుంటూ ఉంటారు కదా వాటికన్నా రుచిగా ఉంటాయి అంతకన్నా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఈ చపాతీలు ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాధురిని ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఫ్రోజన్ చపాతీ అండి మెత్తగా నెల రోజుల దాకా మనం ఒక్కసారి తయారు చేసుకుంటే ఎలా నిల్వ ఉంచుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను క్లియర్గా చూడండి చపాతీ పిండి కలపటం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన స్టెప్ అండి ఇక్కడ నేను అర కిలో చపాతీ పిండిని తీసుకుంటున్నాను గోధుమ పిండి అండి మనకి ఏ కంపెనీ గోధుమ పిండినైనా మీరు తీసుకోవచ్చు ఈ గోధుమ పిండినే తీసుకోవాల్సిన అవసరమేం లేదు ఇలాగా అర కిలో గోధుమ పిండిలోకి ఒక స్పూను ఉప్పుని వేద్దాము ఈ ఉప్పంతా కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలపాలి ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా నీళ్ళను వేస్తూ చపాతీ పిండిని మరీ మెత్తగా కాదండి అలాని మరీ గట్టిగా కూడా కలపకూడదు ఒక్కసారిగా మీరు ఎక్కువ నీళ్ళను వేయొద్దు అలాగే ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను తీసుకున్నట్టుగా వెడల్పాటి బౌల్ని తీసుకోండి అప్పుడు మీరు చపాతీ పిండి కలుపుకోవడానికి చాలా తేలికగా ఉంటుంది పిండి కలిపేటప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేస్తూ కలపాలండి మనం ఎంత బాగా అయితే ఇలాగ ఒత్తుతూ కలుపుతామో పిండి పిండి అంత మెత్తగా వస్తుంది అలాగే చపాతీలు కూడా అంతే మెత్తగా ఉంటాయి ఇలాగ ప్రెస్ చేస్తూ కలుపుతూ పిండి మొత్తాన్ని లాస్ట్ అండ్ ఫైనల్ 2-3 నిమిషాల పాటు మత్తనా చేసుకోవాలి తర్వాత దీని మీదకి అర స్పూను ఆయిల్ని వేద్దాము ఇలాగ ఆయిల్ని వేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఇలాగ మొత్తానికి కూడా అప్లై చేసేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇలాగ ప్రెస్ చేస్తూ కలపాలండి చూసారా మనకి పిండి ఎంత మెత్తగా కన్సిస్టెన్సీలో ఉందో ఇప్పుడు ఈ పిండి మీద మనం మూత పెట్టేసేసి అరగంట పాటు వదిలేయాలి చూసారా మనకి పిండి కన్సిస్టెన్సీ ఎంత మెత్తగా ఉందో పిండిని కనీసం అరగంట పాటు నానబెట్టాలండి అప్పుడే మనకి నెల రోజుల పాటు ఈ చపాతీలు మెత్తగానే ఉంటాయి తర్వాత ఇలాగ నిమ్మకాయ సైజ్ అంతా చపాతీ ఉండల్ని తయారు చేసుకోవాలి ఇలాగ మొత్తం ఉండలన్నిటినీ కూడా మనం ఒక్కసారిగా తయారు చేసుకుంటే చపాతీలు తయారు చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది ఇలాగ బాల్స్ అన్నీ కూడా తయారైపోయినాయి కదండి ఇప్పుడు మనం ఈ చపాతీలని షేప్ చేసుకోవడానికి కొంచెం పొడి గోధుమ పిండిని కూడా పక్కన పెట్టుకోండి తర్వాత ఇలాంటి చపాతీ పీటను తీసుకోండి పీట మీదకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ ఉండని పెట్టి ఇలాగ జస్ట్ ప్రెస్ చేయండి తర్వాత కొంచెం పొడి గోధుమ పిండిని పైన జల్లించండి ఇక్కడే ఈ ప్రాసెస్లోనే మీకు చపాతీలు మెత్తగా ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా అర్థమవుతుంది అసలు ఈ స్టేజ్లో మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఇలాగ చపాతీ కర్రను తీసుకొని చిన్న చపాతీ చేసుకోవాలి ఫస్ట్ అంటే మరీ పెద్దది కాదండి ఇలాగ చిన్నదాన్ని చేసుకొని దీని మీదకి కొంచెం ఆయిల్ని అప్లై చేద్దాము ఇలాగ నూనె అప్లై చేయటం వల్ల మనకి పొరలు పొరలుగా వస్తుంది అలాగే చపాతీలు కూడా చాలా రోజుల దాకా మెత్తగా ఉంటాయండి ఇలాగ మొత్తానికి అప్లై చేశాక ఇప్పుడు దీని మీద మనం కొంచెం చాక్ని తీసుకొని ఇలాగ మిడిల్కి కట్ చేయాలి ఇలాగ హాఫ్కి కట్ చేసుకోవాలండి తర్వాత దీని మీదకి కొంచెం పొడి గోధుమ పిండిని కూడా చల్లించుకుందాము ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసామో ఆ ఎడ్జ్ నుంచి ఇలాగ రౌండ్గా రోల్ చేయండి ఇలాగ రోల్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా మనం క్లోజ్ చేసేద్దాము చూసారా ఇలాగ క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు చూసారా మనకి రోజ్ ఫ్లవర్ లాగా వచ్చింది కదా ఇలాగ పెటల్స్ మొత్తాన్ని విడితీసేసి జస్ట్ మళ్ళీ ఇలాగ ప్రెస్ చేయటమే అనమాట ఇలాగ ప్రెస్ చేసిన తర్వాత దీని మీదకి మళ్ళీ కొంచెం పొడి మైదాపిండిని జల్లించుకొని లేదా గోధుమ పిండినైనా జల్లించుకోవచ్చండి ఏదైనా కానీ మీరు జల్లించుకొని ఇలాగ రౌండ్గా షేప్ లాగా తయారు చేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా మనం చపాతీని ఫోల్డ్ చేసుకున్నాము ఇలాగ ఫోల్డ్ చేయటం వల్ల మీకు 100 to 200% మెత్తగా ఈ చపాతీలు వస్తాయి మిగిలిన అన్ని చపాతీలను కూడా ఇదే విధంగా మనం తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము
మనం తయారు చేసిన పిండి మొత్తాన్ని కూడా ఇలాగ చపాతీలు చేసుకున్నాం కదండి. నెక్స్ట్ వీటిని నెల రోజుల పాటు ఎలాగ మనం ఫ్రీజ్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చో కూడా నేను చూపిస్తాను చూడండి. స్టవ్ మీద చపాతీ పెనాన్ని పెట్టుకోండి. పెనం వేడయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న ఈ చపాతీలని ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేయండి. ఇలాగ చపాతీని వేశాక 5 సెకండ్ల పాటు ఒకవైపు కాలాక ఇంకొక 5 సెకండ్ల పాటు రివర్స్ సైడ్ కూడా కాలాలి. అంటే ఈ పచ్చి వాసన అంతా కూడా పోయేలాగా ఒక నిమిషం పాటే మనం దీన్ని కాల్చుకోవాలండి. నిమిషం కన్నా ఎక్కువ కాల్చొద్దు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ మనకి కచ్చా పచ్చగా కాలితే సరిపోతుంది. చూసారా మనకి లైట్ గోల్డెన్ బబుల్స్ వస్తే సరిపోతుందండి. ఈ చపాతీని తీసేసి మనం పక్కన పెట్టుకుందాము. ఇలాగ మనం కచ్చా పచ్చగా కాల్చుకున్న చపాతీలన్నీ కూడా పూర్తిగా చల్లారేలాగా చూడాలండి. ఈ పాయింట్ని కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక చపాతీని వేస్తున్నాను చూడండి. దీన్ని కూడా సేమ్ మనం ముందుగా కొంచెం సేపు అంటే ఒక అర నిమిషం పాటు ఒకవైపు కాల్చుకోవాలి, ఇంకొక అర నిమిషం పాటు ఇంకొక వైపు కాల్చుకోవాలి. జస్ట్ మనకి ఇలాగ పచ్చివాసన పోయేలాగా కాల్చేసుకొని వీటిని కూడా మనం పక్కన పెట్టుకుందాం. సేమ్ ఇదే ప్రాసెస్లోకి మిగిలిన అన్ని చపాతీలను కూడా ఒకటేసారి కాల్చుకొని ఒక సైడ్కి పెట్టుకుందాము. అవాటన్నిటినీ కూడా పూర్తిగా చల్లారేలాగా చూడాలి. చూసారా ఈ విధంగా మనం చపాతీల మొత్తాన్ని కూడా కాల్చుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని మనం 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. మీది ఏదైనా కానీ గాలిపోని డబ్బాలు ఉంటాయి కదండి, ఆ గాలిపోని డబ్బాల్లోకి ఈ చపాతీలు పూర్తిగా చల్లారాక మాత్రమే పెట్టాలండి. ఈ పాయింట్ మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ పచ్చిగా కాల్చుకున్నాం కాబట్టి, అంటే కచ్చా పచ్చగా కాల్చుకున్నాం కాబట్టి మనకి ఇవి ఒకదానికొకటి అంటుకోవు, ఏమీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ దీని మీద మూత పెట్టేసి డీ ఫ్రీజర్లో కనుక మనం ఈ డబ్బాను పెట్టుకుంటే మనకి చక్కగా నెల రోజుల దాకా నిల్వ ఉంటాయండి. నేను 3 రోజుల తర్వాత ఒకసారి చపాతీ డబ్బాని ఓపెన్ చేశాను చూడండి. ఇలాగా చపాతీ డబ్బాని ఓపెన్ చేశాక 10 నిమిషాల పాటు కూలింగ్ మొత్తం కూడా పోయేలాగా చూడాలి. 10 నిమిషాల తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఫ్రీజర్ చపాతీలు ఉన్నాయి కదండి, దాన్ని బాగా వేడిగా ఉన్న పెనం మీద వేసుకొని రెండు వైపులా కూడా ఇలాగా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా కాల్చుకోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ నూనెని అప్లై చేయొచ్చండి, లేదా అప్లై చేయకుండా అయినా మీరు ఈ చపాతీలను తయారు చేసుకోవచ్చు. చూసారా మనం ఒక్కసారి కనుక తయారు చేసుకుంటే నెల రోజుల దాకా నిల్వ ఉంటాయండి. మీరు ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ అయితే, లేదా వర్కింగ్ ఉమెన్స్ అయితే, లేదా స్టూడెంట్స్ అయినా కానీ ఈ టిప్ని ఫాలో అవ్వండి. మీకు ఓపిక లేనప్పుడు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇలాగ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యాక వెనుక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. చూసారా మనకి ఎంత బాగా పొంగుతున్నాయో. తప్పకుండా మీరు కూడా ఈ చపాతీలను ట్రై చేయండి. మీకు మెత్తగా నోట్లో వేసుకుంటే మల్లెపూల్లాగా కరిగిపోతాయి. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. దీంట్లోకి పప్పుతో కానీ, రైతాకుతో కానీ, అలాగే ఏదన్నా మసాలా పన్నీర్ మసాలా కూరలతో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.